हाई फ्रेंड्स वेलकम टू मई चानल एसएल तेलुगु व्लॉग्स मनम चेसुकुने रेसिपी उलवल बिर्यानी मीरु उलवल चारु उलवल कूर उलवल दोस उलवल वडलु इला रकरकालुगा उलवल तो चेस्तुंटारु इप्पुडु नेनु डिफरेंट गा उलवल बिर्यानी चेस्तुन्नानु अदि एला चेयालो मीकु चेसि चूपिस्तानु रंडि ముందుగా నేను స్టవ్ ముట్టించి కుక్కర్ పెట్టుకున్నాను అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను నెక్స్ట్ మనము లవంగాలు చూడండి లవంగాలు తర్వాత బిర్యానీ ఆకు యాలకులు పట్ట జీలకర్ర సోంపు మరాఠీ మొగ్గ ఇవన్నీ బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా ఆయిల్ లో వేసేసుకుంటున్నాము ఆయిల్ బాగా కాగింది చిటపట అన్న తర్వాత రెండు పచ్చిమిర్చి తుంచి పెట్టుకున్నాను రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ వేసేద్దాము మనకి ఆనియన్ కొంచెం ఫ్రై అయితే తర్వాత టమాటా వేసుకుందాము ఆనియన్ ఫ్రై అవడానికి నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను నేను రాళ్ళు వేసుకుంటున్నాను టేస్ట్ తగ్గట్టుగా మొత్తంగా వేసేసుకుంటున్నాను ఒకేసారి మీ టేస్ట్ తగ్గట్టు నేను వేసుకోవచ్చు ఉలవలు ఆరోగ్యానికి ఎంతో మంచిది అది అందరికీ తెలిసిన విషయమే ఉలవల్ని మనము ఏదో ఒక రూపంలో రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే మనము లావుగా ఉన్న వాళ్ళు సన్నబడాలి అనుకునే వాళ్ళు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఉలవలు ఉలవల సూప్ చేసుకోవచ్చు ఇంకా రకరకాలు మన డిఫరెంట్ డిఫరెంట్ గా మనము ఫ్రై చేసి ప్రయత్నించొచ్చు అందులో ఇదొక భాగం ఇదొకటి నేను నెయ్యి వేయలేదు ఆయిల్ మాత్రమే వేసాను నెయ్యి అక్కర్లేదు ఇప్పుడున్న ఈ వర్షాలు ఈ చలికాలం మొదలవుతోంది కదా ఈ టైం లో మనకి ఈ ఉలవల్ని రెగ్యులర్ గా తీసుకోవడము చాలా మంచిది మన బాడీలో హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనవసరపు కొలెస్ట్రాల్ అంతా కూడా కరిగిస్తుంది చూడండి ఆనియన్ అలా ఫ్రై అయితే చాలు ఇక మనము టమాటా వేసేసుకుందాము నేను ఒక మూడు టమాటాని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చాలా బాగుంటుంది ఈ రెసిపీ అప్పుడప్పుడు డిఫరెంట్ గా మనము ఇలా చేసుకోవచ్చు రెగ్యులర్ గా అంటే ఈ టైప్ లో అంటే కొంచెం ఇది స్పైసీ ఫుడ్ కాబట్టి రెగ్యులర్ గా తినలేము అప్పుడప్పుడు డిఫరెంట్గా వేడివేడిగా వర్షం పడుతున్నప్పుడు చల్లి చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకుంటుంటే చాలా బాగుంటుంది డెలివరీ అయిన తర్వాత బాలింతలు ఇవి కర్రీ చేసుకోను లేకపోతే ఏదో ఒక రూపంలో వాళ్ళకి పచ్చి ఫుడ్ ఉంటుంది కదా అప్పుడప్పుడు వాళ్ళు తినగలిగిన విధంగా చేసుకొని తింటే స్టమక్లో ఉన్న వేస్టేజ్ అంతా కూడా మనకి వెళ్ళిపోతుంది క్లియర్ అయిపోతుంది గడ్డ సంచి క్లియర్ అయిపోతుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి బాగుంటుంది ఇలా వేయితే సరిపోతుంది మనం మీకు కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా వేసుకుందాము ధనియాల పొడి 1 టీ స్పూను కారం 1 టీ స్పూను పసుపు 1/2 టీ స్పూను తీసుపెట్టాను ఇవన్నీ కూడా మనము యాడ్ చేసుకుందాం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మనం కాస్త బిజీగా ఉన్నప్పుడు రకరకాలుగా రెండు మూడు రకాలు చేయలేని టైంలో ఉన్నప్పుడు కాస్త ఇలా కలిపి ఒకేసారి పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది మంచి టేస్టీ ఫుడ్ హెల్దీ ఫుడ్ తిన్నట్లు ఉంటుంది
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్, మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. ఇలా అన్నీ ఫ్రై అయిపోయాయి. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పడం మర్చాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను రెగ్యులర్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని స్టాక్ పెట్టుకుంటాను. అదే మంచిది. మనకి బయట కొన్నాము అంటే అది ఎప్పుడు చేస్తారో, అసలు ఏం మీ దాంట్లో ఏం మిక్స్ చేస్తారో తెలియదు. ప్రిజర్వేటివ్ కోసం మన హెల్త్ పాడవుతుంది, స్టమక్లో బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. అది తిన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లం లేకుండా మనమే హెల్తీగా ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నామంటే 15 డేస్ వన్స్ మంచి ఆహారాన్ని మన కుటుంబీకులకి ఇచ్చిన వాళ్ళం అవుతాము. నేను ముందుగానే ఉలవల్ని ఒక 2 అవర్స్ నానబెట్టి కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ బాయిల్ చేసి పెట్టాను. అది ఇది మొత్తం వేయను, ఇందులో సగం మాత్రమే వేస్తాను. ఈ వాటర్ కూడా మనం వాడుకుంటాము చాలు. ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేద్దాము. దీనికి బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే మామూలు సోనా రైసే తీసుకున్నాను. బాస్మతి రైస్ కూడా బాగుంటుంది. ఎవరో టేస్ట్ బట్టి వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. ఇది హాఫ్ బాయిల్డ్ రైస్, వైట్ రైస్ కాదు. ఆల్రెడీ ఉలవలు ఉడికించుకున్నాము కాబట్టి త్వరగానే అయిపోతుంది. ఈ రోజుల్లో అందరూ ఒళ్ళు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కదా. అలా కేవలం వాకింగ్ చేసి, జాగింగ్ చేసి, ఇంకేదో ఎక్సర్సైజులు చేసి, జిమ్కి వెళ్ళి ఒళ్ళు తగ్గించుకోవాలి అంటే వీలు కాదు. ఫుడ్ ద్వారా కూడా మనం ఒళ్ళు తగ్గించుకోవచ్చు. అందులో ఇవి మనకి బాగా ముఖ్యంగా బాగా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి ఉలవలు అనేటివి. ఇవన్నీ కూడా పాతకాలం వంటలే, మనం మర్చిపోయిన వంటలు. పాతకాలం వంటలు అనడం కన్నా మనం మర్చిపోయిన వంటలు అనడం బాగుంటుంది. ఇంతే అండి. ఇంక ఇలా కలిపేసి మనకి తగిన రైస్కి ఉడకడానికి తగినంత వేసి పోసేసుకుంటే మనకి ఉలవల బిర్యానీ రెడీ. మొత్తం మసాలా అంతా కలిసిపోయింది చూడండి. ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నాను. ఉలవలు ఉడికించిన వాటర్ కొద్దిగా ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుంటాను. ఉలవలు ఉడికించుకున్న వాటర్ అనేది నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను రైస్. 2 గ్లాసులకి మనము 4 గ్లాసెస్ వాటర్ వేయాలి. ఆల్రెడీ 1/4 గ్లాస్ మనకి ఉలవల చారు ఉంది, దాంతోపాటు వాటర్ కొంచెం వేసేద్దాము. నేను 3/4 గ్లాస్ వేసాను, ఎందుకంటే రైస్ ఆల్రెడీ నానుంది కదా. ఇంతే అండి. ఉప్పు కారము మనం చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకుంటే మనకి ఉలవల బిర్యానీ రెడీ అయినట్లే. తర్వాత ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, మనకి రెడీ అయిపోయింది బిర్యానీ. ఇంకా ఇలా ఉన్నప్పుడు మనము ఆపేసుకున్నామంటే మనకి మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుందాము. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉలవల బిర్యానీ
రెడీ అయిపోయింది. మీరందరూ కూడా ట్రై చేసి ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ యూ.